రోజుల్లో ఈ పని మాత్రం చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు నియమాలు ఉన్నాయి. వాటిని చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఆ ఆచారాలను గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ ఆచారాలను పాటించడం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఆచారాల్లో ఒక దాని గురించి చెప్పుకుందాం. సాధారణంగా పెళ్ళైన స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేసి పనులను మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి వారి విషయంలో పెద్దగా పట్టింపు లేదు. కానీ వారంలో ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేసేవారు మాత్రం కొన్ని ఆచారాలను పాటించాలి. సాధారణంగా పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం తలస్నానం చేస్తూ ఉంటుంది. కానీ శుక్రవారం అసలు తలస్నానం చేయకూడదు. దాని వలన సకల సౌభాగ్యాలకు దూరం అయ్యి దరిద్రం పట్టుకుంటుంది. రోజు తలస్నానం చేసేవారికి అలాంటి నియమాలు ఉండవు. అసలు ఏ రోజు తలస్నానం చేస్తే మంచి కలుగుతుందో తెలుసుకుందాం. సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంగా ఎంతో అన్యోన్యంగా ఉంటారని హిందూ పురాణాలు చెప్తున్నాయి. శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వారాల్లో తలస్నానం చేసి సౌభాగ్యం మరియు ఐశ్వర్యం పొందండి. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.